పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో హుంసా అనబడే ఒక ప్రాంతము అంటే ఒకప్పుడు ఇది భారతదేశంలో ఉండిన ఒక అద్భుతమైన ఒక ప్రదేశము తరువాత మీకు పాకిస్తాన్ విడిపోవడముతో ప్రస్తుతం ఇది గిల్గిట్ బల్టిస్తాన్ అనబడే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే ఒక చిన్న ప్రాంతం అంటే చాలా తక్కువ విలేజెస్ ఉంటాయి ఈ హున్సా ప్రజల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ లాంజివిటీ అంటే ఎవరు ఎక్కువ కాలం బతుకుతారు అని చూసినప్పుడు ఈ హుంసా విలేజ్ హుంసా ప్రాంతంలో నివసించే ప్రజల గురించి మాట్లాడతారు అంటే ఋషి ఆహారము అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉండేది ఇది మీకు హుంసా విలేజ్ అంటే అప్పట్లో వీళ్ళు భారతదేశంలోనే ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళ హ్యాబిట్స్ అంటే వీళ్ళ డైటరీ సిస్టమ్ చాలా చాలా ఉత్తమమైనదని చెప్పి ప్రపంచ స్థాయిలో పరిశోధకులు శాస్త్రవేత్తలు చెప్పేవాళ్ళు తరువాత ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోవడము తరువాత చూడండి ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కొన్ని ప్రాజెక్టులు వీళ్ళు టేకప్ చేశారు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అలాగే డ్యాములు ఇవి కట్టడం మొదలు పెట్టారు దాంతో హిహున్సా ప్రాంతంలో ఉండే ప్రజలను వీళ్ళు పనిలోకి పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు చూడండి వీళ్ళు రోజు కూడా ఆహారము తీసుకొని వెళ్ళలేని పరిస్థితులు అక్కడ ఈ డ్యాముల దగ్గర చైనా వాళ్ళు అనండి పాకిస్తాన్ వాళ్ళు పెట్టే ఈ ఆహారము తినడం మొదలు పెట్టారు మీరు చూడండి ద లాంజివిటీ అంటే ఎక్కువ కాలం బతికేవాళ్ళు ఆయుష్ ఎక్కువ ఉన్న హూన్సా ప్రజలు వీళ్ళు వాళ్ళ గ్రామాలలో మీకు అద్భుతమైన ఆహారం తినేవాళ్ళు దాంతో ఏ రోజు కూడా వీళ్ళకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ బీపీ లాంటివి వచ్చేవే మీకు కావు అసలు మీకు ఛాన్సే లేదు ఒక హాస్పిటల్ కూడా ఆ ప్రాంతాల్లో మీకు కనిపించదు అంత హెల్దీగా బతికిన వాళ్ళు ఎప్పుడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం పెట్టే ఆహారము తినడం మొదలు పెట్టారో మీరు చూశారనుకోండి విత్ ఇన్ టెన్ ఇయర్స్ వీళ్ళ హెల్త్ కొలాప్స్ అయిపోయింది అంటే గాల్ బ్లాడర్లో సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతమందికి బీపీ పెరిగిపోవడము ముఖమంతా ఎర్రగా అయిపోవడము ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ అనేవి వీళ్ళు చూడడం మొదలు పెట్టారు సో దాంతో ప్రపంచ స్థాయిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా వీళ్ళు వీటిని పరిశీలిస్తూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇదే పరిస్థితే మీకు ఎస్కిమోస్ అంటే ఎస్కిమోస్ అంటే మీకు కెనడా కెనడా దేశంలో నివసించే ఒక జాతి వాళ్ళ డైట్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఏమీ లేదండి ఒక థియరీ చెప్తారు తల్లి ఉన్న ఒక ప్రాణి ముఖము ఉన్న ప్రాణిని ఎవరూ కూడా భుజించకూడదు అలాగే చక్కెర ఉప్పు రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అంటే ఫ్యాక్టరీలో తయారయ్యే ఏ ఆహారము కూడా ముట్టుకోకూడదు అని ఒక రూల్ ఉంది సో ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు ఏంటంటే ఇదే పద్ధతిలోనే ఇన్నేళ్ల తరబడి హాయిగా ఆనందంగా బతికారు కానీ ఎప్పుడైతే ఈ మోడర్నైజేషన్ ఈ నగర జీవనము దీనికి పరిచయం అయ్యారో వీళ్ళ హెల్త్ అనేది కొలాప్స్ అయిపోయింది సో ఇప్పుడు ఎస్కిమోస్ విషయంలో ఏం జరిగింది డిఫెన్స్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అంటే కెనడా వాళ్ళ సెక్యూరిటీ వింగ్కి సంబంధించిన ఒక విభాగం సో ఇక్కడ ఈ ఎస్కీమోస్ని వచ్చి వీళ్ళు పనులు చేయమన్నారు చేస్తే మీకు నెలకి ఇంత జీతాలు ఇస్తామన్నారు సో ఈ ఎస్కీమోస్ కూడా సరదా పడి వీళ్ళు కెనడాకు సంబంధించిన డ్యూ అంటారు ఈ డ్యూ అనబడే సంస్థలో వీళ్ళు కూడా చేరారు సో చేరిన వెంటనే లంచ్ మీరెవరు లంచ్ ఎందుకంటే దూరం నుంచి రావాలి ఎందుకు మీరు తీసుకురావడం మేమే ఇస్తాము కదా అని చెప్పి బాగా ప్రాసెస్ చేసి మీకు మంచిగా ఫ్యాక్టరీలో తయారైన ప్యాక్డ్ ఫుడ్స్ అవి నూడుల్స్ అనండి బీఫ్ అనండి ఏమైనా సాసేజ్ అనండి ఇలాంటి వాటిని తీసుకొచ్చి ఈ ఎస్కీమోస్ ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టారు సో నెక్స్ట్ పదేళ్ళు అనుకోండి ఈ మహిళలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఈ మహిళలకు గాల్ బ్లాడర్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి చూడండి మీకు హూన్సా ప్రజలకు ఏమైతే జరిగిందో సరిగ్గా ఎస్కీమోస్కి కూడా ఇలాంటి ఒక పరిస్థితే వెంటనే కెనడాలో ఉండే మెడికల్ రీసెర్చ్ టీమ్ వీళ్ళు గమనించారు ఇంత బాగా ఉన్నవాళ్ళు సడన్గా వీళ్ళ ఆరోగ్యాలు ఎందుకు ఇలా పాడైపోయాయి ఏమిటి కారణం అని చెప్పి వీళ్ళు ఏం చేశారు వీళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసుకొని చెక్ చేసినప్పుడు వీళ్ళు తింటున్న ఆహారము వల్లే వీళ్ళు ఇన్ని ఇన్ని సమస్యల్లోకి లోన్ చెప్పి మీకు ఆ వైద్య నిపుణులకు కూడా అర్థమైపోయింది సో ఇమీడియట్ ఇమీడియట్గా ఈ కెనడా ప్రభుత్వం ఇచ్చే ఆహారాన్ని ఆపేసి మీరు ఏమేమి తింటారు అంటే మీకు వాళ్ళు పచ్చి కాయగూరలు పచ్చి మాంసం అంటే ఉప్పు కారము మీకు మసాలాలు లేని ఈ మాంసాన్ని వాళ్ళు ఉడకబెట్టుకొని తింటారు ఎందుకంటే ఎస్కిమోస్ కదా వాళ్ళందరూ కూడా మీకు హంటర్ గ్యాదరర్స్ సో వాళ్ళు అవి తినేటప్పటికి రెండేళ్లలో మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం అనేది మామూలు అయిపోయింది చూడండి మొన్న వీడియోలో ఇదే మాట్లాడ ప్రకృతి ఎంత బలమైనది అంటే మీకు ఒక సమస్య వస్తుంది సమస్యను గ్రహించి మీరు మీ ఆహార అలవాట్లను మార్చుకున్నారనుకోండి ఇమీడియట్ ఇమీడియట్గా మీరు రికవర్ అయిపోతారు ఇదే ఇందులో ముఖ్యమైన విషయము ఇలా మీరు హూన్సా అన్నాను ఎస్కిమోస్ అన్నాను అలాగే సైమీ అనబడే ఒక జాతి ఇది గ్రీస్కు సంబంధించింది బామా అంటారు ఓకినోవా అంటారు ఇలాగ ప్రపంచములో వందేళ్ళు మామూలుగా బతికేసే ఈ జాతులు ఎప్పుడైతే మీకు ఈ వెస్టర్న్ కల్చర్ అనండి లేదా సిటీ లైఫ్ ఇప్పుడు మనం అందరం సిటీస్లో నివసిస్తున్నాం కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఎందుకు మనము తినే ఆహారములోనే సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఇది ఎలా చెప్తున్నారంటే వియత్నాం యుద్ధం జరిగిందండి వియత్నాం యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఒకవైపు వియత్నాం సైనికులు ఇంకొక వైపు అమెరికాకు సంబంధించిన ఆర్మీ సో ఇప్పుడు మీకు అమెరికన్ ఆర్మీ అన్నప్పుడే ఈ సైనికులకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఇవాళ అమెరికా వాళ్ళు వాళ్ళ ఆర్మీ కోసము రిక్రూట్మెంట్స్ ఉన్నాయని చెప్పి ప్రకటించారు అమెరికన్ యువకులు వస్తున్నారు సకానికి సకం మంది రిజెక్ట్ అయిపోతున్నారు ఎందుకు ఒబేసిటీ అందరూ ఇంతంత లావుగా ఉండడం సకానికి సగం మంది బద్దకస్తులు మాకు ఈ ఆర్మీ వద్దు ఈ యుద్ధాలు వద్దు ఈ ట్రైనింగ్ వద్దు వెళ్ళిపోయిన వాళ్ళు సో ఇదే పరిస్థితి వియత్నాం వార్లో కూడా అమెరికాలో ఉండింది ఇదే నేను చెప్పొచ్చేది చూస్తే మీకు డెబ్బై పర్సెంట్ అమెరికన్ ఆర్మీ సోల్జర్స్కి అందరికీ మీకు డయాబెటీస్ ఉంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏమిటి వీళ్ళు తీసుకొచ్చినాయి ప్యాక్డ్ ఆహారం ఇది తినడముతోనే వీళ్ళకి సమస్య ఇంకొక వైపు వియత్నాం వాళ్ళని చూశారనుకోండి చాలా చాలా హెల్దీగా ఉన్నారు ఏంటి వాళ్ళ డైట్లో ఉండే ప్రత్యేకత అంటే మీరు ఎప్పుడైతే ఎక్కువగా ప్యాక్డ్ ఫుడ్స్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు ప్యాక్లో ఉన్న బిస్కెట్ తెచ్చుకుంటారు ప్రతిరోజు బిస్కెట్స్ తింటారు అలాగే రస్కులు తింటారు మళ్ళీ మీరు వాళ్ళు అంటే ఆ ప్యాకెట్లో ఉండే డ్రింక్స్ తాగుతారు నూడిల్స్ తింటారు ఎప్పుడైతే తింటున్నారో విత్ ఇన్ ఇయర్స్ రెండు మూడేళ్లలో మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుందని చెప్పి ఇవాళ పరిశోధకులు తేల్చారు అంటే ఏంటి ఒక గ్రామానికి వెళ్ళి స్వచ్ఛమైన జీవితము ప్రకృతి సిద్ధమైన జీవితము ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తింటూ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా బతికిన ప్రజలు ఒక్కసారి ఎప్పుడైతే ఇలా గవర్నమెంట్ ఇచ్చే ప్యాక్డ్ ఫుడ్స్ సిటీ లైఫ్కి అలవాటు పడ్డారో ఆటోమేటిక్గా వీళ్ళ హెల్త్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది ఒక పచ్చి నిజాన్ని పరిశోధకులు ఇవాళ తేల్చారు దీనికి వీళ్ళు కొన్ని శాంపుల్ సైజెస్ కలెక్ట్ చేశారు ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాలం బతుకుతారు వీళ్ళు ఎందుకు బతుకుతారని పరిశీలించిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే సిటీ లైఫ్లోకి వచ్చారో వీళ్ళ జీవితాలు ఎలా పాడైపోయాయి వీళ్ళ దేహాలు ఎలాగా అంటే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇంతలాగా ఎలా క్షీణించింది సో దీని అంతా వీళ్ళు స్టడీ చేసి ఫైనల్ గా ఏం తేల్చారు అంటే మీరు ఎప్పుడూ కూడా అంటే ఏంటి ప్లాంట్ బేస్డ్ డయట్ వెజిటబుల్ బేస్డ్ డయట్ ఫ్రూట్ బేస్డ్ డయట్ వీటిని ఎనభై శాతంకి పైగా తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి రోగాలు ఉండవు మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఎప్పుడైతే దీనికి వ్యతిరేకంగా చేయడం మొదలు అంటే ఫ్రూట్స్ తక్కువ తినడము వెజిటేబుల్స్ తక్కువ ప్లాంట్ బేస్డ్ ఆహారం తక్కువ చేస్తున్నారో మీ ఆరోగ్యం పాడైపోతుందని చెప్పి ఇవాళ గ్లోబల్గా ఒక గొప్ప రిసెర్చ్ అనేది వీళ్ళు బయటపట్టారు కాబట్టి ఈ వివరాలు మీరు ఒకసారి గమనించండి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా మనం ఆల్కలైన్ ఫుడ్ తిన్నప్పుడు మనం ఆరోగ్యం నిలబడుతుంది ఇలాగే సూపర్ మార్కెట్స్ లో దొరికే ఆహారాన్ని తిన్నప్పుడు మన హెల్త్ కొలాప్స్ అయిపోతుంది ఇది ఒక పచ్చి నిజం అండి ఒక నేకెడ్ ట్రూత్ మరి దీని విషయంలో మీరు ఆలోచించి మీ అనుభవాలు రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్